రాష్ట్రంలో ముప్పై లక్షల సభ్యత్వాలను చేస్తామని తమ అధినేత్రి సోనియా గాంధీకి ఇచ్చామని టీపీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని చెప్పారు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల జీవిత బీమా వర్తిస్తుందని తెలిపారు పార్టీ కార్యకర్తలకు నెల తొమ్మిది నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని రేవంత్ చెప్పారు పద్నాలుగో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు జనజాగరణ యాత్ర ఉంటుందన్నారు డిసెంబర్ తొమ్మిదిన భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు ఈ సభకు రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు రేవంత్ నవంబర్ ఒకటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు దేశం మొత్తం కాంగ్రెస్ శ్రేణులకు పిసిసి అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు గత నెల ఇరవై ఆరు తారీఖు రోజు ఢిల్లీలో పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీల సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి సమీక్షించి వారు అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాన్ని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని అందుకొని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ఆ సమావేశంలో మాణిక్ ఠాగూర్ గారి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే సాంకేతికంగా ఒక ఐడి కార్డు ఇవ్వడం కాదు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకుంటున్నాము ఆ సభ్యుల యొక్క భద్రత ఆ సభ్యుల యొక్క రక్షణ కాంగ్రెస్ పార్టీదన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతి సభ్యుడికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా మాకు అనుమతి ఇవ్వండి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎవరు తీసుకున్నా వారు శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబంలో ఒక సభ్యులు ఆ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది శ్రీమతి సోనియా గాంధీ గారిది అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం